ఒక రైతుకి రెండు మట్టి కుండలుండేవి. వాటిని కాబడిలో పెట్టుకుని రోజూ చెరువు నుంచి నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ కుండల్లో ఒక కుండకి ఒక పక్కన రంధ్రం ఉంది. దాని నుంచి నీళ్లు కారిపోయేవి. ఇంటికి వచ్చేసరికి సగం నీళ్లే ఉండేవి. ఆ కుండకు దుఃఖం తన్నుకొచ్చింది. రైతుకు క్షమాపణలు చెప్పింది. నువ్వింత కష్టపడుతున్నావు, నన్ను చెరువు నుంచి మోసుకొస్తున్నావు, కానీ నీకు సగం నీళ్లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది. నువ్వేం బాధపడకు, రేపు నీళ్లు తెచ్చేటప్పుడు నువ్వు దారంతా ఉన్న పూలను చూడు, చూస్తూ ఆనందించు, నీ బాధ తీరిపోతుంది అన్నాడు. రెండో రోజు చిల్లుకుండ దారి వెంబడి పూలను చూస్తూ వచ్చింది. రంగురంగుల పూలు, అందమైన పూలగుత్తులు కనిపించాయి. వాటి అందానికి అది మైమరిచిపోయింది. కానీ ఇంటికి వచ్చేసరికి కుండలో ఎప్పట్లాగే సగం నీరే మిగిలింది. పాపం అది చిన్నబోయింది. దారి వెంబడి పూలను పూల చెట్లను చూశావా? అవన్నీ నీ కుండ చిల్లు నుంచి కారిన నీళ్ల వల్లే ఆ చెట్టుకు ప్రాణం వచ్చింది. కారుతున్న నీళ్లను చెట్లకు పోశాను, వాటి వల్ల అవి పెరిగాయి, పూలు పూశాయి. కాబట్టి నీలో లోపం ఉన్న మాట నిజమే, అయినా దాన్ని ఉపయోగకరంగా మార్చుకున్నాను, కాబట్టి నీ వల్ల ఆ దారికి అందం వచ్చింది అన్నాడు రైతు. లోపం ఉందని బాధపడటం కాదు, దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకోవడం అవసరం. లోపాన్ని కూడా ఎలా లాభంగా మార్చుకోవాలో తెలుసుకోవడం ఇంకా అవసరం.